కబుల్టలో బుట్టలో బిగ్ న్యూస్ చూస్తా ఉన్నాం ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించినటువంటి వార్త పునర్నిర్మాణం తర్వాత కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరిగింది ఆసుపత్రిపై దాఖలైనటువంటి వేరువేరు ప్రజా వ్యాజనాలపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జస్టిస్ ఎన్ నందా డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది ఇక ఉస్మానియా ఆసుపత్రి వేసినటువంటి కమిటీ రిపోర్టుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించినటువంటి బిల్డింగ్ సేఫ్ కాదంటూ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి దాన్ని ప్రస్తావిస్తూ రిపేర్ చేసినా కూడా ఆసుపత్రి కార్యకలాపాలకు పనికిరాదు ప్రస్తుతం ఉన్నటువంటి బిల్డింగ్ అనేటువంటిది నిపుణుల నిపుణుల కమిటీ దాంట్లో వివరించింది అయితే హైకోర్టుకు నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక సంబంధించిన దాంట్లో అడ్వకేట్ జనరల్ సమర్పించారు దీనికి సంబంధించి అయితే నిపుణుల కమిటీపై ప్రభుత్వం స్టడీ చేయాల్సి ఉంది అంటూ కూడా ఏజీ తన వాదనను వినిపించేటువంటి ప్రయత్నం చేశారు ప్రభుత్వం నుంచి సర్కారు నిర్ణయం తెలియచేసేందుకు గడువు కావాలంటూ కూడా ఏజీ ప్రా హైకోర్టును కోరినటువంటి ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు నివేదికకి సంబంధించినటువంటి పిటిషన్లపైన ఇంకా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా విచారణ చేపడతామంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసినటువంటి సందర్భంగా కనిపిస్తుంది మొత్తానికైతే ఈ భవనం విచారణకు సంబంధించినటువంటి దాంట్లో ఆగస్టు పంతొమ్మిదికి వాయిదా వేసింది ఉస్మానియా ఆసుపత్రిని అసలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనేటువంటిది పేద ప్రజల్లో అసంతృప్తి ఉంది మొదటి నుంచి కూడా పేద ప్రజల ప్రాణాలతో ఈ సర్కార్ చెలగాట మారుతుంది అనేటువంటి అంశాన్ని పదే పదే ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆసుపత్రిలో కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా మొదటి నుంచి కావాలనే కాలయాపన చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో ఉస్మానియా ఆసుపత్రి పైన సమీక్ష చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ కా అప్పుడు రెండు వేల పదిహేడులో ఉస్మానియా ఆసుపత్రిని మళ్ళీ పరిశీలించి పాత బిల్డింగ్ను కూల్చివేసి కొత్త భవనం నిర్మిస్తామనేటువంటి హామీ ఇచ్చారు సో అట్లాంటి సందర్భంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరేళ్ళు గడిచినప్పటికి కూడా ఇప్పటికీ అతి గతి లేదు కేవలం సమీక్షలకే పరిమితమై దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి సో దీంతో పాత బిల్డింగ్లోనే ఇంకా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది పాత బిల్డింగ్ కూల్చకుండా కొత్త భవనాలను నిర్మించకుండా కాలాయపన జరుగుతూ ఉంది అనేటువంటిది పేషెంట్ల ప్రాణాలతో కావాలనే చెలగాట మాడుతున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మొదటి నుంచి ప్రతిపక్షాలు ఒకటే చెప్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూల్చి కట్టితే కరెక్ట్గా కట్టేసండి ఇమీడియట్లీగా అంది దీనికి సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి వారు పోరాటం చేస్తూ ఉన్నారు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చి పాత బిల్డింగ్ను కూల్చిన తర్వాత కొత్త బిల్డింగ్ని అక్కడ నిర్మిస్తామని చెప్పినటువంటి అంశం పైన ఎందుకు కేవలం సమీక్షలకే పరిమితమైంది న్యాయంగా పోరాడంలో ఎందుకు వెనకాడుగు వేసింది అనేటువంటి విషయంపైన ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం ఉంది ఉస్మానియాకు రావాలంటేనే నిజంగా కూడా సాధారణ ప్రజం జంకేటువంటి పరిస్థితి ఉంది అక్కడ నీట్నెస్ ఉండదు సరైన సదుపాయాలు లేవు సరైనటువంటి ట్రీట్మెంట్ ఉండదు అనేటువంటిది ఒక భయం ఉస్మానియా అంటేనే ఆ పరిస్థితి పోవాలి అంటే కొత్త బిల్డింగ్ రావాల్సినటువంటి అవసరం ఉంది అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ వైద్య సదుపాయాలు అందాల్సినటువంటి అవసరం ఉంది మరి పేదల ఆరోగ్యం అంటే సర్కార్కి ఎందుకు చిన్న చూపు అనేటువంటి ఒక అంశంపైన ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది మొత్తానికి నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అంటే ఈ ఉన్నటువంటి పాత బిల్డింగ్ ఏమాత్రం కూడా వైద్యం చేయడానికి సహకరించదు ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు అనేటువంటి అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు ప్రభుత్వం అనేటువంటిది ఆగ్రహం వ్యక్తం అవుతూ ఉంది ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి ప్రణిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఓవరాల్గా అసలు ఎట్లా ఉంది ఆసుపత్రికి సంబంధించినటువంటి ఓల్డ్ బిల్డింగ్ ఎట్లా ఉంది అనేటువంటిది అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓటు ప్రణిత ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఉస్మానియా ఆసుపత్రి ఆసుపత్రి యా మధు ఓవరాల్గా మీరు చెప్పినటువంటి విధంగానే సామాన్యుడికి తనకి సరైనటువంటి ఖర్చుతో వైద్యం అందాలి కనుక ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రినే ప్రతి సామాన్యుడికి కూడా ప్రిఫర్ చేస్తాడు ఇందులో ఉస్మానియా ఆసుపత్రిని మొదటిగా ఉంటుంది ఎందుకంటే మొత్తం అటు ఓల్డ్ సిటీ కావచ్చు న్యూ సిటీ కావచ్చు రెండు రకాల ప్రజలకి అందుబాటు అయినటువంటి ఖర్చుతో వైద్యం అందాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రినే ప్రిఫర్ చేస్తాడు అందులో గాంధీ ఆసుపత్రి ఒకటైతే మరొకటి ఉస్మానియా ఆసుపత్రి ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి రోజుకి వందలాది మంది రోగులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు అయితే తాజాగా బిల్డింగ్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక దఫాలుగా ఉస్మానియా బిల్డింగ్ని కూల్చి కొత్త బిల్డింగ్ను నిర్మించాలనిటువంటి డిమాండ్ రెండు వేల పద్నాలుగు నుండి కొనసాగుతూనే ఉంది అయితే ఆ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రెండు వేల పదిహేడులో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా తను పర్యవేక్షించాడు కానీ ఇందుకు ఇప్పటి వరకు కూడా ఉస్మానియా బిల్డింగ్ని కూల్చడం లేదు కొత్త ఆసుపత్రి భవనం ఎందుకు నిర్మించబడట్లేదు అనేటువంటి అంశం చాలా సంవత్సరాల నుండి పెండింగ్లో ఉంటుంది అయితే ఈ అంశానికి సంబంధించి చాలా వరకు ఉస్మానియా హాస్పిటల్ అంతటితో కూడా సంబంధించి అదొక హెరిటేజ్ బిల్డింగ్ గా ఉంది కాబట్టి వారసత్వ సంపదకు సంబంధించినటువంటి ఆస్తిగా ఉస్మానియా హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి కుటుంబికులు గతంలో కోర్టులకు వెళ్లారు ఉస్మానియా బిల్డింగ్ ని కూలిస్తే గనక మొత్తం వారసత్వ ఆస్తి అంతా కూడా దెబ్బతింటుంది అనేటువంటి నేపథ్యంతో వాళ్ళు ఈ కట్టడాన్ని ఆపే విధంగా గతంలో కొన్ని పిల్స్ ని కూడా హైకోర్టులో దాఖలు చేశారు అయితే వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది నిపుణుల కమిటీతో అసలు ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి పాత బిల్డింగ్ని కూల్చి కొత్త బిల్డింగ్ అక్కడ నిర్మిస్తే కనుక అది హాస్పిటల్గా వాడుకునేందుకు ఎంతవరకు అది అవసరం ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి ఒక కంప్లీట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయడానికి కూడా గతంలో నిపుణుల కమిటీకి హైకోర్టు ఆదేశించింది ఆ తర్వాత నిపుణుల కమిటీ ఫామ్ అయింది అటు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం చీఫ్ నలుగురు చీఫ్ ఇంజనీర్స్తో పాటు ఎన్ఐటి వరంగల్ కు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆ తర్వాత ఒక నలుగురితో ఉన్నటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిటీని గతంలో హైకోర్టు ఏర్పాటు చేసింది ఈ కమిటీతో పాటు అటు మరొక ఇద్దరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో పాటు మరొకరు ఈ విధంగా మొత్తం ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ అక్కడికి వెళ్ళి పరిస్థితులు చూడండి మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పరిశీలించే ఒక రిపోర్ట్ని ఉన్నది ఉన్నట్టు సబ్మిట్ చేయమని కోర్టు వాళ్ళకి దిశానిర్దేశం చేసింది అయితే మార్చ్ పంతొమ్మిదిన ఈ ఏడాది మార్చ్ పంతొమ్మిదిన ఈ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులందరూ కూడా ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళారు అక్కడి పరిస్థితులు కూడా గమనించి ఒక రిపోర్ట్ని ఎట్టకేలకు హైకోర్టుకి సబ్మిట్ చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చాలా స్పష్టంగా ఒక అంశాన్ని మెన్షన్ చేశారు ఉస్మానియా ఆసుపత్రిలో ఇక మీదట హాస్పిటల్ గా ఉండేందుకు ఏమాత్రం కూడా ఈ బిల్డింగ్ అనువైనది కాదు అనేటువంటి అంశాన్ని వీళ్ళు రిపోర్ట్ లో పేర్కొన్నారు అయితే గతంలో మనం ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చూసాము అక్కడ హాస్పిటల్ పైన ఉన్నటువంటి పెచ్చులు ఊడి కొంతమంది జూనియర్ డాక్టర్స్ తలపైన పడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము దానికి నిరసన వ్యక్తం చేస్తూ కొంతమంది వైద్యులు జూనియర్ డాక్టర్లు హెల్మెట్లు ధరించి మరి ఆపరేషన్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము సో అటువంటి స్థితిలో ఉస్మానియా హాస్పిటల్ ఉంది కాబట్టి హాస్పిటల్ కి మరమ్మతులు చేసినా సరే ఇది హాస్పిటల్ గా వాడేందుకు అనుకూలించమైనటువంటి ప్రాంతం కాదు అనేటువంటి అంశాన్ని ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు సో ఇది హెరిటేజ్ బిల్డింగ్ గా కూడా ఉంది కాబట్టి ఎన్ని మరమ్మతులు చేసినా సరే హెరిటేజ్ బిల్డింగ్ గా ఉన్నటువంటి కారణంగా ఇది ఏమాత్రం హాస్పిటల్కి ఉపయోగపడేటువంటి భవనం కాదు అనేటువంటి అంశాన్ని చాలా క్లియర్గా గా ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలో పొందపరిచింది కాబట్టి మొత్తం దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఒక కొత్త విధానంతో ముందుకు రావాలి అనేటువంటిది ఎక్స్పర్ట్ కమిటీ సూచించింది సో ఈ మేరకు ఈ రిపోర్ట్ అంతా కూడా హైకోర్టుకి సబ్మిట్ చేస్తే మొత్తం ఈ రిపోర్ట్ అంతా కూడా చదివేందుకు తమ తమకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరడం ఆ తర్వాత తదుపరి గవర్నమెంట్ డెసిషన్ని ఆగస్టు ఇరవై లోపు చెప్పండి అంటూ కూడా హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది సో ఈ విధంగా మొత్తం ఉస్మానియా బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించి గతంలోనే ముఖ్యమంత్రి కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి పరిశీలించేటువంటి సందర్భం కూడా మనం చూసాము కానీ ఎన్నో సుదీర్ఘ వాదనల తర్వాత ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఎట్లా ఈ ఉస్మానియా బిల్డింగ్ అంశంలో వ్యవహరిస్తుంది అనేటువంటిది కూడా చూడాల్సింది మధు సార్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ సార్ ప్రణిత ఇది సిచ్యువేషన్ ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి రోగం వస్తే ఆసుపత్రికి వెళ్తాం ప్రస్తుతం ఆసుపత్రి దశలో ఉన్నటువంటి పరిస్థితి ఆసుపత్రి బిల్డింగే అలాంటి పరిస్థితిలో ఉంది అందులో కనుక చికిత్స చేస్తే ప్రాణాలకు పైకి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉందో అంటూ అక్కడ ఉన్నటువంటి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది ఎందుకంటే